Andhra Pradesh Rastramlo Panichestuna journalist Landerki Rastra Vyaptanga Una Padamuru Jillalo Ipatike Tidco Dwara Nirminchina Illanu journalist lo Andarki Keta in Charani Rastra Mukhyamantri YS Jagan Mohan Reddiki Journalist Development Society Rastra Adhyakshulu Macha Ramalinga Reddy Vijapti Chesaru Tidco Dwara Nirminchina Illu Prabhutvam Evariki Keta in Chaledu Kabatti Ventane Illanu Rastramloni journalist Landerki Keta in Charani Adisaga Prabhutvam Charyalu Teesukovalani Korutunnamannaru Anantapuram R&B guest house lo vilekarlato ayana matladutu ee nela 25na rashtramloni journalistulandariki illa pattalu ivvalani tidco illu pampini cheyalani prabhutvam ventane GO vidala cheyalani journalistulanu aadukovalani demand chesaru prabhutvam prakatinchina vidhanga corona tho mruti chendina journalistulaku 5 lakshalu ventane chellinchi maraninchina journalistula kutumbalanu aadukovalannaru rashtramlo journalistulu aneka samasyalu edurukuntunnarani vaati parishkaraniki prabhutvam chorava choopalani vignapti chesaru రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సీఎం జగన్ జర్నలిస్టులను ఆదుకోవాలన్నారు. ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇప్పుడు ఒక రూపాయికి ఇల్లు అని చెప్పి డిట్కో ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఇళ్లను రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా కేటాయించాలని జర్నలిస్టులు కూడా సమాజం కోసం రాజకీయ నాయకులు అధికారులతో సమానంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏదైతే తీసుకొని ఉందో దాంట్లో భాగంగా జర్నలిస్టులందరికీ కూడా టిట్కో ఇళ్లను కేటాయించాలని ఇవాళ 25వ తారీఖున జరిగే పంపిణీలో జర్నలిస్టులను కూడా తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇల్లు పంపిణీ జరిగే సందర్భంలోనే జర్నలిస్టులకు కూడా ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ కోరుతూ ఉంది. ఇవాళ జర్నలిస్టులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. జర్నలిస్టు స్థితిగతులు కనీస వేతనాలు లేవు. జర్నలిస్టుల గురించి పట్టించుకునే పరిస్థితి కూడా యాజమాన్యం లేవు. ఇది అందరికీ మనందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అన్న జర్నలిస్టులను ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు జర్నలిస్టుల సమస్యల పట్ల దృష్టి పెట్టి అందరితో సమానంగా జర్నలిస్టులకి వెంటనే టిట్కో ఇదులు 1 రూపీ ఏదైతే ఉందో రూపాయికి ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో జర్నలిస్టులు కూడా భాగస్వాములు చేసి వెంటనే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే కరోనా వచ్చిన తర్వాత చాలా జర్నలిస్ట్ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. ఈ రాష్ట్రంలో 40 మందికి పైగా జర్నలిస్టులు కరోనాతో మృతి చెందారు. మరి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు వెంటనే ఇవ్వమని సమాచార శాఖ అధికారులకి. ఇప్పటికి కూడా కరోనాతో మృతి చెందినటువంటి జర్నలిస్టులు ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి 5 లక్షల రూపాయలు ఇవ్వలేదు. వెంటనే కరోనాతో మృతి చెందినటువంటి జర్నలిస్టు కుటుంబాలకి 5 లక్షల రూపాయలని ప్రభుత్వం ప్రకటించినటువంటిది ఏదైతే ఉందో అది ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా కరోనాతో విచ్ఛిన్నమైన కుటుంబాలు వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సమాచార శాఖ అధికారుల వద్ద ఇప్పటికే దానికి సంబంధించిన జాబితా అంతా కూడా ఉంది. కానీ ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తట్లుగా వ్యవహారం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. వెంటనే ప్రభుత్వంకి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో వాళ్ళ ముఖ్యమంత్రి గారు జగన్ గారు చెప్పారంటే అందరూ జర్నలిస్టులు వెంటనే జరిగిపోతుంది అనుకుంటాం. మరి అధికారులు చేస్తున్నటువంటి వ్యవహారాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సీఎం గారికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జర్నలిస్టుకు వెంటనే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఏదైతే మాట ఇచ్చిందో సమాచార కమిషనర్ కూడా ఇచ్చాడు. టీడీ ద్వారా తీసుకోమన్నాడు. ఇప్పటివరకు ఎందుకని ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే వారికి ఇబ్బందుల్లో ఉన్నారు. మరణించే కుటుంబాలు పెద్ద దిక్కుపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులు వెంటనే వారికి 5 లక్షలు ఇవ్వాలని
దాంతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా. కరోనాతో ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి ఇల్లు వెంటనే కేటాయించాలి, కట్టుకునే స్తోమత వాళ్ళకు ఉండదు. కాబట్టి టిట్కో ఇల్లుని కరోనాతో మృతి చెందినటువంటి జర్నలిస్టులందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి అందజేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మేము చెప్పదలుచుకున్నది ఒకటే, రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పట్ల జర్నలిస్టులకి మంచి జరిగే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, వెంటనే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా ఇప్పుడు ప్రభుత్వం 15 లక్షల ఇల్లు మొదటి విడత కడతామని చెప్తా ఉంది. మరి ఆ కార్యక్రమంలో కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం అంటే అందరి జర్నలిస్టులకి, వెంటనే అందరికీ యూనియన్లతో సంబంధం లేకుండా నిజంగా జర్నలిస్టులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉంటాయి, వెంటనే ప్రభుత్వం జీవో ఇచ్చి ఇళ్ల పట్టాలు కూడా కేటాయించి ఇల్లు నిర్మించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ పెద్దలు